ఈరోజు మన తెలుగు ప్రజలకు తరతరాల నుండి నవ్వులు పంచుతూ థ్యాంక్ యూ సో మచ్ లేదు మొత్తం క్రియేట్ అంతా డైరెక్టర్దే థ్యాంక్ యూ మందే ఉందండి జస్ట్ ఆమె ఏం చెప్తా చెప్పడం అంతే థ్యాంక్ యూ యా పెద్ద హిట్ అండి సీతారామం చాలా పెద్ద హిట్ ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి చేస్తాను ఏం మద్దతు చేయదు ఈరోజు తరతరాల నుండి మన తెలుగు ప్రజల హృదయాలను దోచుకుంటున్న వెన్న దొంగ వెన్నెల కిషోర్ గారు ఆ వెన్నెల వెనకాలన్న అమావాస్య గురించి ఈరోజు మనం తన విషాద గాథను తెలుసుకోవడానికి మనతో ఫస్ట్ డే ఫస్ట్ షో టీంతో ఈరోజు మనం కలిశారు చెప్పండి సార్ మీ 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 కష్టాల గురించి చెప్పండి అసలు మీరు ఇప్పుడు ఇప్పుడు నా కష్టాలు తెలుసుకొని ఏం చేద్దామని మీరు అంటే కొంచెం ఎంజాయ్ చేద్దామని సార్ కష్టం చదువుకుని ఈ స్థాయికి వచ్చి సినిమాలోకి వచ్చామంటే ఎన్ని ఎన్నిసార్లు చదువుకు సార్ టెన్త్ అది ఇది ఈ చదువు మీద ఎప్పుడు కామెడీ చెప్పలేసుకో చదువు మీద ఎప్పుడు కామెడీ లేదు నాకు ఎవరన్నా చదువు మీద జోకులు వేసే నేను చాలు లేదండి మీరు దేని మీద నాకు జోకులు వేసే కానీ చదువు అనేది పరబ్రహ్మ స్వరూపం అది అన్నమరా ఇప్పటికి నేను చదువుతాను ఫిఫ్త్ క్లాస్ బుక్స్ ఇప్పటికి నేను ఖాళీ ఉంటే అప్పుడు ఎట్లా చదవలేకపోయింది ఇప్పుడు అంటే కాదు ఎగ్జామ్ రాసిస్తే మరి చదవడు అదే కదా అది కూడా పెండింగ్ ఉన్నట్టుంది ఏదో రోజు ఫిఫ్త్ ఇప్పటికి ఇవన్నీ వదిలేసి ఏదన్నా సిక్స్త్ క్లాస్ లోకి వెళ్ళిపోయి సిక్స్త్ క్లాస్ కాదురా చదువుకోవాలనిపిస్తుంది నాకు చదువు అంటే నిజంగా పూర్వజ క్రియేషన్స్ గారి ప్రొడక్షన్లో అనుదీప్ గారి స్టోరీయా మీరు రాసిన స్టోరీయా అండ్ ప్రమోషనల్ పర్యవేక్షణలో ప్రమోషనల్ పర్యవేక్షణ ప్రమోషన్ ఇందే కదా పర్యవేక్షణ చాలా ఈ ఈ సినిమాకే కాదు ఎన్నో సినిమాలకి పర్యవేక్షణ ఈయననే అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతారు సార్ ఇప్పుడు ఎట్లా సార్ ఈ సినిమాకి బడ్జెట్ లా క్రియేట్ చేయాలి అంటే ఈయన చెప్తుంటారు రా సో ఈ ఇవన్నీ మధ్యలో ఒక డెబ్యూ అవుతున్నావు హీరోగా అంటే ఎంతోమంది హీరోస్ ఉన్న టాలీవుడ్లో వాళ్ళ మధ్యనే చాలా కాంపిటీషన్ అయ్యి జరుగుతున్న పరిస్థితుల్లో మీరు డెబ్యూ వింటారు వాళ్ళ మధ్యలో నేను ఎందుకు రా అన్న ఫీలింగ్ ఏమైనా వాళ్ళ ఎంత ఉందండి ఇక నేను ఎందుకు రాన్న ఫీలింగ్ వచ్చిందా లేదంటే ఫీలింగ్ ఆ ఫీలింగ్ రియల్ వచ్చింది కానీ అనుదీప్ దగ్గర ఏం పర్లేదురా నేను ఉన్నా కదా అని చెప్పి అని అబద్ధాలు ఆడినా నువ్వు నువ్వు క్వశ్చన్ లేదు చెప్పండి సార్ మీరు చిన్నప్పుడు చాలా యవ్వనం వృద్ధాప్యం అవన్నీ ఒకసారి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నేనేదో ఇంకా టూ త్రీ డేస్ తో రిటైర్ అయిపోతున్నా సో ఫస్ట్ చెప్తే ఓ చిన్న యూట్యూబ్ బయోపిక్ తీసేసి పంపించేసి కామారెడ్డిలో ఎక్కడ మీరు ఉండేది కామారెడ్డిలోనే కామారెడ్డిలో ఎక్కడ అండి మీరు విద్యానగర్ కాలనీ విద్యానగర్ కాలనీ విద్యానగర్ కాలనీలో కరెక్ట్ ఒక పెద్ద బావి ఉంటుంది బావి అయితే బావి ఉండే కానీ ఇప్పుడు ఆ బావి లేదు ఇప్పుడు లేదు లేదు అప్పుడు అప్పుడు పెద్ద మర్రి చెట్టు అది కూడా కట్టేసారు మర్రి చెట్టు పక్కన ఒక బేకరీ ఉంది అది సరిగా ఆడలేదు బేకరీ పేరు ఏదో ఉంటది తీసారు ఆ టైం తీసారు తీసేసారు కేక్ అమ్ముతున్నాను కంప్లైంట్ వచ్చి తర్వాత దాని పక్కన బేసరం చెట్లు అంటున్నాడు బేసరం చెట్లు కానీ మొత్తం తీసేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు బేసరం చెట్లు అండి వాన చెట్లు అండి వాడు బేసరమే బాయ్ మూసేసారు కదా ఆడ బేకరీకి దాకితే ఫోర్ బేకరీకి డైరెక్ట్ దాకొద్దు అన్నాడు బేసరం చెట్ల ఇంకా చెప్పండి సార్ మీ గురించి చెప్పండి చాలా వింటుంటాం మీ గురించి ఇట్లా ప్రమోషనల్ పర్యవేక్షణలు ఇవన్నీ అసలు ఈ స్టేజ్కి ఎలా వచ్చారు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణము ఈ స్టేజ్ వేసిన వల్ల సీరియస్నెస్ లేదా రన్నింగ్ లైఫ్ ఎప్పుడు సో సినిమా డైరెక్టర్ అవుతున్నావు అంటే ఇట్లా ఇట్లా ఎన్ని రోజులు ఉందామని చెప్పి ట్వంటీ డేస్ అట్లా ఉండదు ఇప్పుడు ఒకప్పుడు మీ వాళ్ళని మీ నాన్న ఫోన్ చేసాడు ఇప్పుడు నువ్వే వేసుకోవాలి వస్తుంది అందరికి ఫోన్ చేసి రోజు ఫోన్ చేసి ఏడుస్తా సార్ వన్ వన్ ఇది తిట్టుకుంటూ వాడు ఎప్పుడు బాగుపడతాడు అయిందని సార్ మీ ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ ఏ సినిమాకి అట్లా లేరు కొట్లాడారు చెట్లు చింపుకురు వీరలో చింపారు ఐ థింక్ నేను చిన్నవున చాలా తేజాబ్ సినిమాను గుర్తులేదు అనుకుంటా నాకు తేజాబ్ టికెట్ల ఇప్పుడు ఉంటుంది కదా మామూలు టికెట్ల లోపల అందరం చేయలు పెడతాం కదా ఆగమారు ఆగానే అది ముగ్గురు నలుగురు పెట్టి నా చేయి తట్టుకుంది అది ముగ్గురు నలుగురు చేయలు తట్టుకునే ఎట్లా ఎటు ఎవరికి వెళ్తలేవు ఉంటుందే చిన్న దొర్ర అలా నలుగురు పెట్టారు అక్కడ బాగుంది ఇక నరకం చేతులు టికెట్లు ఉన్నాయి బయటకు దిగలేదు ఆడు వచ్చేసి అంటే చేయి దిగిన తర్వాత ఏమని చేసుకోవాలంటే ఆడు ఎందుకు పెట్టారని చెప్పి ఆడు తిట్టుడు కొట్టుడు
అవర్నైజర్ కస్టమర్ మళ్ళీ ఆ చెక్కని ఆ పక్కన స్క్రూలు ఉంటాయి కొంచెం చెక్కతో కొట్టి కొట్టి కొంచెం తీస్తే అప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అమ్మాయి సార్ టికెట్లు అడిగిందా నన్ను మీరు చెప్పండి ఒక అమ్మాయి ఎప్పుడు మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు నిన్ను బేసిక్ గా అంటే చెప్పే మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఫోన్ చేసి కొంచెం ఆ విషాద గాథలు మామూలుగా ఫ్లాట్ నార్మల్ గా టికెట్లు అడగడం. నేను చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగునండి. నేను పుస్తకాల పురుగ పుస్తకాల పురుగులు అంటే పుస్తకాలు పురుగులు పట్టేదాకా అప్పుడు ఒక పురుగు వస్తుంది నేనే అండి. లేదండి అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు రా చదివి చదివి కొంచెం లోక జ్ఞానం తెలుసుకోరా బయటకు పోయి సినిమాలు చూడరా అని చెప్పి నన్ను తిట్టి వెళ్ళగొట్టారు. అంటే కొంచెం అది పూర్ ఫ్యామిలీ అండి. అంటే తథాస్తు దేవతలు అనేది మిత్. ఎందుకంటే ఈయన చెప్పిన కష్టాలకి తథాస్తు దేవతల గారు అని ఉంటే ఈయన ఇప్పుడు శివకార్తికేయ గారితో సినిమా చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన చెప్తా ఉంటాడు కష్టాలు ఎంతప్పుడు జోక్ చేస్తారా మీరు? నేను కష్టం లేదండి. మీరే ఒక జోక్ అండి మిమ్మల్ని జోక్ చెప్పండి. లేదండి చాలా పూర్ ఫ్యామిలీ మాది. సో మీ డ్రైవర్ పూరే మీ కుక్కు పూరే. నాకు చాలా చదువుకోవాలని చాలా ఉంటుండే కానీ చదువు రాకపోతుండే. నాకు సెవెంత్ క్లాస్లో అప్పుడు అంతా 65 రూపీస్ ఏముంటుండే ఫీజు. సినిమాలలో తిరుగుతుండే ఫీజు కథ చేస్తుండే. సో ఇక నేను ఆలోచించిన అంటే ఇంట్లో వాళ్ళకి భారం కావాలా లేదు నేను సార్లకు భారం కావాలా. సో మీరు యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమాకి మీరు వచ్చారు కదా బాబాయ్ బాబాయ్ ఆయ్ కనిపిస్తున్నానా? వినిపిస్తుంది అదే బాబాయ్ ఆయ్ 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 ఇగో వెనల్ కిషోర్ సార్ వెనల్ కిషోర్ సారే ఏ సినిమా చేస్తాడు జోకులు వేస్తాడు చూడు వెన్నెల చూడలే కాదు ఇంకా వేరే సినిమా ఏమేమి సినిమా చేస్తారు ఒకసారి మొన్న సినిమా చేసారు కదా సార్ చెప్పండి ఒకసారి సర్కార్ వారి పాట ఒకసారి ఆ చిన్నదాని వీళ్ళు ఎన్కార చిన్నదాని వీళ్ళు ఇక్కడ ఇక్కడ దానికి ఎట్లున్నా చిన్నదాని ఒక్కసారి చూడు ఇతను చూడు ఇక వెన్నెల కిషోర్ సార్ ఒక్కసారి హాయ్ చెప్పండి. అటు తిరిగిందయ్యా ఇటు తిరుగు చిన్నదాని ఏ బంగారు తల్లి ఇక్కడ తిరుగు టీవీ ఉంది ఒక్కసారి ఒక్కసారి బంగారు తల్లి ఇటు తిరుగు అంటే తిరుగుతా సార్ మీరంటే ఇష్టం దానికి పిచ్చి దానికి ఒక్కసారి బంగారు తల్లి బంగారు తల్లి ఏడుపక్కి ఏడుపక్ దాని 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 దాన్ని తీసుకోవరు దాన్ని తీసుకోవరు అటు ఏడిపిస్తారే సార్ నువ్వే బంగారు అట్లా అట్లా ఏడిపి అక్క మా అక్కలు వచ్చారు శకుంతల శకుంతల అక్కతో మాట్లాడతారా సుప్రజ అక్కతో మాట్లాడతారా ఎవరితో చెప్పండి సార్ తొందర వెయిట్ చేస్తారు చెప్పండి సార్ శకుంతల అక్క సుప్రజ అక్క శకుంతల అక్క శకుంతల అక్క చెప్పే హాయ్ చెప్పే ఇగో వెన్నెల కిషోర్ సారే అందుకే సినిమాలు చూడమంట వెన్నెల సినిమాలలో చెప్పండి సార్ ఒక్కసారి ఏమన్నా సినిమా డైలాగ్ చెప్పండి సార్ మొన్న ఏదన్నా సినిమా డైలాగ్ ఏమన్నా మన దాని వీళ్ళు టామీ కానీ వీళ్ళు టామీ 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 ఒక్కసారి మా టామీ సార్ మా కుక్క పిల్ల ఒక్కసారి ఏ చెప్పండి సార్ అది కూడా దానికి కూడా ఎమోషన్ ఉంటుంది సార్ ఒక్కసారి హాయ్ దానికి అర్థం కాదు సార్ ఒక్కసారి బౌ అనండి సార్ ఒక్కసారి ఒక్కసారి దానికి అర్థం కాదు ఏంటి తిరిగి ఎట్టి తిరుగు దాన్ని అటెన్షన్ తక్కువ సార్ కొద్దిగా మన మన కిట్టిని వీళ్ళు మళ్ళా చేస్తా మళ్ళా చేస్తా ఏడవక అని చెప్పా దాన్ని చిన్నదాన్ని మీరు కలిసిపోతారు సార్ అందరూ నేను కలిసిపోనండి కలుపుతారు ఇల్లు ఏంటంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా కలుపుకుంటున్నారు ఇంటింటి రామయ్య ఇంటింటి రామాయణం అప్పుడు మీరు ప్రతి ఇంట్లోకి వెళ్ళి దీపం పెట్టినట్టు ఆల్మోస్ట్ అంటే దీపం అంటే ఈ ఇంట్లో దీపం పెట్టారు ఆ ఇంట్లో దీపం మార్పడి చెప్పు. లేదండి అయితే ఇట్లాంటి మీకు మీ ఫ్యామిలీ సంగతి చెప్పండి మీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే అట్లని కాదు తమిళ ఫ్యామిలీ
ఇంటింట్లో కలిసిపోయినప్పుడు అందరి ఇండ్లను మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లానే సార్, తప్పు ఏం లేదు, తప్పు తమిళ ఇండస్ట్రీలో మీకు ఎన్ని ఫ్యామిలీస్ అనేది తమిళ ఇండస్ట్రీ అంటే ఇతనే అక్కడ రూలింగ్, ఇప్పుడు చాలా ఫ్యామిలీ సార్ ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి అక్కడ హోటల్ వెళ్ళే వరకు చాలా అందరూ ఓన్ చేసుకోండి. తమిళ్లో ఒకసారి ఇద్దరు కొద్ది తమిళ్లో మాట్లాడుకోండి సార్. హిందీ ఇష్టమా? హిందీ ఇష్టమా? నాకు హిందీ అంటే నాకు పిచ్చి, నా హిందీ ముందు సార్, నాకు హిందీ అంటే పిచ్చి. నేను ఒక శారీ చెప్తా సార్, నేను చెప్తా సార్, శారీ నేను ఒకటి చెప్తా సార్ ఫస్ట్. ఎవరు చెప్పమంటారు మీకు? శకుంతల తేరీ జుల్ఫోం కి తాకత్, మేరీ దిల్ కి దర్వాజే పే రుక్ గయా. తూనే బోలా దర్వాజా ఖోలో, తూనే బోలా దర్వాజా ఖోలో, పర్ మైనే కిటికీ సే అందర్ ఆ గయా. కిటికీ సే అందర్ ఆ గయా నేను రాసిన సార్ ఇది. ఎందుకంటే అక్కడే తేడా కొట్టింది నాకు, మీరే తెలిసిపోయింది. హమారే ప్యార్ కే దూద్ మే శక్కర్ లగా కే మలై పియంగే, నైతో తుమ్కో జాన్ సే మార్ కే కూన్ పియంగే. ఈ లాస్ట్ కూడా కూను ఇది ముందు ఫస్ట్ ప్రొఫెషన్ కూర్చున్నప్పుడు చాలా గ్రీన్ గా ఉండింది, ఇది సడన్ గా మొత్తం వాడిపోయి ఆ వైట్ వైట్ కలర్లు. అది గ్రేట్, మీరు సంగీతానికి రాలు కరుగుతారు విన్నా కానీ వాడిపోతే అన్నది ఫస్ట్. మీరు చెప్పండి హిందీ సార్ ఏదో. నాకు హిందీలో మూడు వచ్చండి నాకు. కోషిష్ తక్రీబన్ బావజూద్ ఈ మూడు మ్యాక్సిమం ఈ పదాలను యూజ్ చేసి నేను కోషిష్ ఒకటి తక్రీబన్ బావజూద్ మై బౌత్ కోషిష్ కరనికే బావజూద్ భీ తక్రీబన్ దో సాల్ మే ఓ ముజే ప్యార్ కరనికే కోషిష్ ఇట్లా ఇట్లా నేను. బట్ ఫ్రేమ్ చేశారు, చాలా స్ట్రగుల్ అయ్యారు అవుతున్నారు. ఎందుకంటే కోషిష్ అనేది నేను బ్లడ్ లోకి వెళ్ళిపోయిందంటే కోషిష్ అంటేనే స్ట్రగుల్ కదా. అర్థం అర్థం, అదే దువేన అర్థం తీసుకురా. పర్లే పర్లేదండి. మీరు అసలు చేయరు, చాలా డీసెంట్ గా ఉంటుంది మీరు ఇంటర్వ్యూ. అండ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఓపెన్ హార్ట్ విత్ సంబంధం అంటే చాలా డీసెంట్ గా ఉంటుంది. అదే సార్, ఒకరోజు నేను 5 ఇయర్స్ బ్యాక్ ఇంకా అప్పటికి స్ట్రగ్లింగ్ ఉన్నప్పుడు, ఇప్పటికీ స్ట్రగ్లింగ్ ఉన్నాడు అప్పటికెందుకు అప్పుడు వచ్చాను ప్రకారం ఇప్పుడు సెట్ అయిపోయాడు. మాకు 2 సోఫాలు వేసారు ఇక్కడ, అనుదీప్ సెట్ అయిపోయాడు అంటే జస్ట్ ఇంకేముంది రిలీజ్ అయిపోయింది సెట్ అయిపోయింది. 5 ఇయర్స్ తగిలింగ్ గురించి చెప్తున్నావు నువ్వు, చెప్పు వినండి సార్. మన ఆక్రందన వినండి. ఆయన 5 ఏళ్ల ముందు ఏదో వచ్చాడంట కొట్టించాడంట, ఆయన కొట్టే రకం కానీ కొట్టించాడు. ఆయన లేదు సార్, నిజంగా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు సార్ మిమ్మల్ని కలుద్దామని వస్తే. కిషోర్ గారు గీరు లేకటే సార్, మా కిషోర్ అన్న, కిషోర్ అన్నని కలుస్తా అంటే వాడు ఎవడు సార్ అప్పేది? వాడు అన్ననే గిన్ననే అందరినై జాన్ అంటే అందరం పోతాం మేము. అందరినై జాన్ అంటే కిషోర్ అన్న కిషోర్ అన్న అంటే మా అన్న బయటకు వచ్చిండు కొట్టిండు ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు. మేకప్ ఒకసారి కొద్దిగా హెయిర్ స్టైల్ చూసి కొంచెం తేడా ఉన్నది కానీ మీకు అంత అనాలను ఉంటే బయటకి సార్. నాకు కొన్ని కష్టాలు, ఒక కష్టం ఉంది సార్, నాకు ఎవరు చెప్పుకోవాలి అర్థమైతే లేదు సార్. మళ్ళీ అవే ఉన్నాయి సార్. అదే మా ఓనరు, నేను రెండుకుంటున్న ఇంట్లో ఓనర్ ఉంటా సార్, బాగా ఇబ్బంది పెడుతుంది సార్. మంత్ 5th అవుతుందో లేదో వచ్చి రెంట్ అడుగుతాడు సార్.
అసలు అసలు పైకి వచ్చేసాడు సార్ మొత్తం. ఫస్ట్ చూస్తాడు, సెకండ్ చూస్తాడు, థర్డ్ చూస్తాడు, ఫోర్త్ చూస్తాడు, ఫిఫ్త్ కాగానే వచ్చేస్తాడు మొత్తం. రెంట్ అంటే ఇంకా ఏం మొత్తం అందరు అట్లే ఉన్నారు సార్ ఓనర్లు హైదరాబాద్ లో. ఇప్పుడు నాకు ఇవన్నీ అయితే లేదు సార్, ఏదన్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చిందాం అనుకుంటున్నాను. రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయంట. ఒకసారి మీ అన్నతో మాట్లాడితే ఆయనతో మాట్లాడు, మా అన్నతో మా అన్న అడ్రస్ ఇస్తాను. అక్కడ అజీజ్ నగర్ వెనక పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయి, ఆ రాడ్ల పక్కనే ఉంటుంది ఇల్లు, చాలా అందేటట్టే ఉంటాయి రాడ్లు. ఆడికి వెళ్ళి అడుగు, నీకు అయితే లేదన్న ఇందాక, ఇక అసలు అయితే లేదన్న, అప్పుడు అవుతుంది, చాలా అవుతుంది, అప్పుడు మాడదు. ఈ చెట్టు నేనే వాతి పెంచి మీకు పర్సనల్ వచ్చింది సార్. మొన్న అల్లు అరవింద్ గారికి ఇది ఇచ్చారు కదండి, ఇది కాదు గిఫ్ట్ మీకోసం ఒక పెయింటింగ్ సార్, మా మీ ఇమేజ్ మా గుండెల్లో ఎప్పుడు ఉండిపోవాలని పెయింటింగ్ ఒక్కసారి. మరి ఇది ఆయనకి ఇవ్వచ్చు, ఆయనకి ఇస్తున్నాం కదా సార్, ఒక్కసారి కెమెరాకి చూపించి. కెమెరాకి చూపించదు కాదు మిమ్మల్ని వెన్నెల కిషోర్ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటారు. నిజమే ఇది బాగుంది అంటే ఇప్పుడు మీ మీ పర్యవేక్షణలో ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఒక కానీ మిమ్మల్ని చూస్తుంది, ఒక కరెక్ట్ గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మహేష్ సార్. మహేష్ బాబా సార్. సార్ హాయ్ సార్. హాయ్ సార్. ఒక్కసారి సార్.